हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल नानी मॉम्स किचन। ముల్లంగి సాంబార్ ఎలా చేసుకోవాలో చూద్దాం। ఫస్ట్ కందిపప్పు కుక్కర్ లో ఒక 3 విజిల్స్ ఉడకబెట్టుకుంటున్నాను। ఇది ఆల్్రెడీ నేను నానబెట్టుకున్న పప్పు అండి। సో 3 విజిల్స్ కి ఉడికిపోతాయి। 1 గ్లాస్ వాటర్ వేసుకొని 3 విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టుకోండి। 3 విజిల్స్ తర్వాత పప్పు ఇలా ఉడికిపోతుందండి। దీన్ని కొంచెం స్మాష్ చేసుకోండి। మీకు గిన్నె పెట్టుకొని కొంచెం పెద్ద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోండి। కొంచెం హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకోండి। వెల్లుల్లి రెబ్బలు కొంచెం దంచి ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి। కొంచెం కరివేపాకు ఇచ్చి ఉల్లిగడ్డలు ఇలా చిన్న ఉంటే వేసుకోండి। ఇవి కట్ చేయకుండా అలాగే వేసుకోండి। పచ్చిమిర్చి రెబ్బలు ఇలా కట్ చేసుకొని వేసుకోండి। 1 పించ్ ఇంగువ యాడ్ చేసుకోండి। ఆలుగడ్డ ముక్కలు ఇలా స్ట్రైట్ పీసెస్ కట్ చేసుకొని రాడిష్ పీసెస్ ఇలా రౌండ్ గా క్యారెట్ పీసెస్ ఇలా రౌండ్ గా కట్ చేసుకోండి। ఆలుగడ్డలు మీ ఇష్టమైతే వేసుకోండి, ఆప్షనల్ అది। ఇవన్నీ తాలింపులోనే వేసుకోండి। 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్ కి తగ్గట్టుగా salt యాడ్ చేసుకోండి। నేను ఇక్కడ గడ్డు ప్యాక్ చేస్తున్నాను। మీరు ఒకవేళ ఈ కొలత తెలియకపోతే గనుక నార్మల్ ప్యాక్ చేసుకోండి। గడ్డు ప్యాక్ చేయడం వల్ల ఆ టేస్ట్ బాగుంటుంది, రసంలో కానీ సాంబార్ లో కానీ। మూత పెట్టుకొని 2 నిమిషస్ మగ్గించుకోండి। ఇలాగే 2 నిమిషస్ అయితే టమాటోస్ యాడ్ చేసుకోండి। ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషస్ సిమ్ లో పెట్టుకొని అలాగే కుక్ చేసుకోండి। టెన్నేట్ తర్వాత ముక్కలన్నీ ఉడికోండి। హాఫ్ హాఫ్ ఉడికిపోతాయి ముక్కలంతా। టమాటోస్ ఫుల్ గా ఉడికాయి అంటే ముక్కలు హాఫ్ ఉడికిపోతాయి। ఇప్పుడు ఇందులో మనం ఉడకబెట్టుకున్న పప్పుని యాడ్ చేసుకోండి। చింతపండు గంట ముందు నానబెట్టుకొని స్క్వీజ్ చేసుకొని మొత్తం జ్యూస్ చేసుకోండి। వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి। సరిపడా కారం యాడ్ చేసుకోండి। ఉప్పు టేస్ట్ చూసుకొని యాడ్ చేసుకోండి। ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని ఒక 20 నిమిషస్ పాటు సిమ్ లో పెట్టుకొని కుక్ చేసుకోండి। అప్పుడు ఇవన్నీ మెత్తగా ఉడికిపోతాయి ముక్కలు। బాగా మరిగిపోయిందండి, ముక్కలన్నీ బాగా ఉడికిపోయాయి। ఇందులో సాంబార్ పొడి యాడ్ చేసుకుందాం। నేను ఇది ఇంట్లోనే తయారు చేసుకున్నానండి, ఈ వీడియో అప్లోడ్ చేశాను చూడండి। ఈ సాంబార్ లోకే కాదు, బెండకాయ పులుసులోకి కూడా చాలా బాగుంటుంది। ఒకసారి ఇది చూసి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది। సాంబార్ కూడా చిక్కగా అవుతుంది వేయడం వల్ల। ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 1 నిమిషం ఇలాగే కుక్ చేసుకోండి। ముల్లంగి సాంబార్ టేస్టీగా చిక్కగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను।